హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి నేను ఎటువంటి ఎక్స్ట్రా క్లాత్ లేకుండా చీరలో వచ్చిన క్లాత్ తీసుకుని బ్లౌజ్కి ఎలా మోడల్ పెట్టాను ఈ వీడియోలో ఎట్లా చెప్తాను. ముందుగా వచ్చేసి బ్యాక్గ్రౌండ్ సెట్ దీన్ని తీసుకొని ఇక్కడ వచ్చేసి నెక్కి ఎంత కావాలి తీసుకుంటున్నాను. నెక్ వెళ్ళడుపు వచ్చేసి 2.5 ఇంచులు, కింద డౌన్ వచ్చేసి ఇలా ఎగ్స్ట్రా 2 ఇంచులు ఎగ్స్ట్రా కట్ చేసుకుని పెట్టుకోవాలి. సేమ్ ఇక్కడ నెక్ డౌన్ కూడా 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మన నడుము పొడవు కూడా తీసేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఇలా బక్రీన్ సీట్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఏ మోడల్ కావాలో అలా అదే మోడల్ బక్రీన్ సీట్ మీద అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 15.5 ఇంచులు పొడవు, 5.5 ఇంచులు వెడల్పు, నెక్ షోల్డర్ తీసేసాను కలిపి. అదేవిధంగా సంఖ్య డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను అనమాట. ఇలా తీసేసుకున్న దాన్ని బక్రీన్ సీట్ని ఒకసారి ఐరన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా లైనింగ్ క్లాత్ మామూలు క్లాత్ వచ్చేసి ఇలా కుట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఒకసారి బక్రీన్ సీట్ని కూడా ఈ విధంగా ఎగ్స్ట్రా క్లాత్ని బక్రీన్ సీట్కి లోపల వైపుకి ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్కి ఈ క్లాత్కి కలిపేసి కుట్టుకోవాలన్నమాట. ఇలా ఎగ్స్ట్రా క్లాత్ని అయితే ఇలా కలిపి కుట్టేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత బ్లౌజ్ అన్నది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఇలా మొత్తం కుట్టేసుకోవాలి. ఈ ఐరన్ దాన్ని ఒకసారి కుట్టుకుంటే, ఐరన్ చేసిన తర్వాత కూడా ఇలా కుట్టుకుంటే అది ఇంకా కదులుకోకుండా అలా ఉంటుంది. ఒకసారి మధ్యలో ఇలా డాట్ పెట్టేసుకున్న తర్వాత కుట్టి క్లాత్కి మోడల్ బ్లౌజ్ క్లాత్కి ఇలా బక్రీన్ సీట్కి ఒకసారి మధ్యగా కట్ చేసి కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా అటు ఇటు కదలకోకుండా పర్ఫెక్ట్గా నెక్ అన్నది మధ్యలోకి వస్తుంది. ఇలా కట్టే మధ్యలో ఒక కుట్టేసేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పక్క సైడ్న బక్రీన్ సీట్ని బ్లౌజ్ పీస్ని కలిపి ఇలా కుట్టేసుకోవాలి. మనకి ఏ మోడల్ అయితే మనం కట్ చేసుకున్నామో నీట్గా బక్రీన్ సీట్ పక్కనే సింగిల్ పాదం ఉంటుంది కదా, అలా వన్ సింగిల్ పాదం అంతా వదులుకొని కుట్టేసుకోవాలి. ఇలా ఎక్కువ కుట్టుకుంటే బక్రీన్ సీటు మళ్ళీ మనం పెట్టిన మోడల్ ఏమీ రాదు, గజిబిజిగా వచ్చేస్తుంది. అందుకని మనం కుట్టుకునేటప్పుడు సింగిల్ పాదం ఉన్నట్టు వదులుకొని బక్రీన్ సీట్ని కలిపి కుట్టుకుంటే మనకి మనం పెట్టుకున్న మోడల్ నీట్గా వచ్చేస్తుంది. ఏమాత్రం ఎక్స్ట్రా బక్రం పెట్టినా కూడా మోడల్ అన్నది ఒకవైపు ఒకలా వస్తుంది. అందుకని చెప్పి కరెక్ట్గా మనం ఏ మోడల్ పెట్టుకున్నామో అలా దానికి ఒక సింగిల్ పాదం ఉండేటట్టు కుట్టుకోవాలి. ఇది వచ్చేసి చీరలో సన్నగా తీసిన పీస్ అన్నమాట. ఈ పీస్ని వచ్చేసి ఇలా ముందుగా ఒక పైప్ గోడ్లాగా ఇలా వేసేసుకుంటున్నాను. సన్నగా వేసేసుకున్నాను అనమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా క్లాత్ని ఇంకా కింద ఎలా పెట్టానో చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా గోడ వేసేసుకున్న తర్వాత ఎగ్స్ట్రా క్లాత్ని ఏ విధంగా పెట్టానో చూస్తాను. మొత్తం ఏమైనా ఫస్ట్ నుంచి ఎలా పెట్టుకున్నాం అలాగే సన్నగా పైప్ గోడ్లాగా ఇలా వేసేసుకుంటే చూడ్డానికి కూడా నీట్గా ఉంటుంది. ఇలా సన్నగా అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత చూడండి, ఇలా సన్నగా అయితే పెట్టేసాను. తర్వాత వచ్చేసి క్లాత్లో తీసుకున్న క్లాత్ని తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కుట్టుకుంటూ కుచ్చిలాగా పెట్టేసాను అనమాట. ఇలా పెట్టేసుకున్నాక ఇలా మొత్తం పెట్టేసుకున్నాను. అది కింద వైపే ఇచ్చాను మొత్తం బ్లౌజ్కి, షోల్డర్ కాడ నుంచి ఇవ్వకుండా కింద వైపే మోడల్కి ఇలా పెట్టాను అనమాట. ఇలా కుచ్చిలాగా పెట్టేసాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మళ్ళీ దాని మీద లేసేస్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ విధంగా మొత్తం కుచ్చి పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి కట్ చేసేసి పెడుతున్నాను. సేమ్ ఇలా కుట్టుకున్న తర్వాత సింపుల్గా చిన్న చిన్న కుచ్చి అయితే పెట్టేసాను.
అలా పెట్టుకొని స్టక్ మొత్తం పైన ఈ విధంగా ఎంత క్లాత్ తో కుచ్చి పెట్టానో అదే విధంగా మనం కింద కుట్టుకునేటప్పుడు కూడా కుచ్చికి అంతే క్లాత్ పెట్టి సేమ్ నీట్ గా చూసుకోవాలి ఎందుకంటే పైన కింద ఒకేలా రావాలి ఏ మాత్రం కిందకలా పైన ఒకలా వస్తే బ్లౌజ్ మోడల్ చెడిపోతుంది చుట్టడం కూడా పోదు అందుకని పైన ఎలా కుట్టానో కింద కూడా అలాగే కుట్టాలి సేమ్ ఇలా కుట్టేసుకున్న తర్వాత మోడల్ అన్నది ఇలా ఉందో చూపిస్తాను చూసేసండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇక్కడ ఇంకోటి లేసేసుకోవాలి ఈ విధంగా లేసేసుకుని కుట్టుకోవాలి లేస్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ అన్నది ఇలా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ